మార్చ్ 26న మొదలైన ఐపీఎల్ మెల్లమెల్లగా గేరుమారుస్తోంది. తొలుత చప్పగా సాగినట్టుగా కనిపించిన ఆ తర్వాత అభిమానులకు ఊపిస్తోంది. బౌండరీల వర్షం కురుస్తోంది. బౌలర్లపై బ్యాట్స్మ్యాన్ దే హవా. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బౌలర్లను ఉతికేస్తున్నారు. ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బంతి పట్టుకోవాలంటేనే బౌలర్లకు ఏడుపు వస్తుందేమో అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు. సండే జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో సిక్సర్ల మీద సిక్సర్లు పడ్డాయి. ధనాధన్ షాట్లతో బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇంకా చెప్పాలంటే సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు కొట్టేశారు. సిక్సర్లు కొట్టడంలో బ్యాటర్లు పోటీ పడ్డారు. ఒక్క మ్యాచ్ లోనే ఏకంగా 27 సిక్సర్లు నమోదయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 సిక్సర్లు కొట్టింది. పంజాబ్ అంతకు మించి అదరగొట్టింది. ఏకంగా 14 సిక్సర్లు బాదింది. దీంతో మున్ముందు బ్యాటర్లు మరింత రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. కరోనా కారణంగా మహారాష్ట్రలోనే మ్యాచ్లు జరుగుతున్నాయి. 4 స్టేడియాల్లోనే మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. లీగ్ మ్యాచ్లు జరుగుతున్న స్టేడియాల్లో బౌండరీ లైన్లు దగ్గరగా ఉన్నాయి. దీంతో బౌండరీలు భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బౌలర్ ఎవరైనా మంచు కురిసే సమయంలో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఐపీఎల్లోనూ మంచుతో ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో బౌలర్ల పేరిట చెత్త రికార్డులు నమోదవుతాయని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. స్పిన్నర్లకే అడ్వాంటేజ్ ఉంటుందని అంటున్నారు.